ఏండి పోలీస్ వచ్చారు ఏంటండి ఉండేవట కనుకొస్తాను అబ్బా ఉండండి మిమ్మల్ని కూడా వేసుకుపోతారేమో ఇటు సార్ ఇక్కడ రవి అంటే ఎవరు మా అబ్బాయి సార్ పిలవండి రవి నానా ఏవయ్య రూపా అనే అమ్మాయి వెనకాల తిరుగుతున్నావంట వాళ్ళని కంప్లైంట్ చేశాడు స్టూడెంటా అవును సార్ అమెరికా కూడా వెళ్ళబోతున్నాడు ఏంటయ్యా పిచ్చి పనులు శుభ్రంగా చదువుకోవచ్చు కదా ఇదిగో రిస్ట్రైనింగ్ ఆర్డర్ సార్ సార్ ఆ అమ్మాయికి 500 గజాల డిస్టెన్స్ లో పెళ్తే అరెస్ట్ చేసి కేసు పెట్టవలసి వస్తుంది జాగ్రత్త నాన్నా ఇలారా కూర్చో ఒరేయ్ నువ్వు పుట్టిన తర్వాత నువ్వు తప్ప మాకు వేరే ప్రపంచం తెలియదురా మా ఆశలన్నీ నీ మీదే మా కలలన్నీ నీ భవిష్యత్తు గురించే అన్నీ కట్టేసుకుని పైసా పైసా కూడబెట్టి నిన్ను చదివించుకున్నావు నువ్వు ఇప్పుడు అమెరికా వెళ్తున్నావంటే ఎంత గర్వంగా ఉందో తెలుసా మాకు మా కష్టార్జితమంతా ఒక అమ్మాయి కోసం వృధా చేయొద్దురా ఆ అమ్మాయిని మర్చిపోయి అమెరికా పనుల మీద ఫోకస్ పెట్టరా ప్లీజ్ రా నాన్న నాకు అమెరికా వెళ్ళాలనే థాట్ అస్సలు లేదు థాట్స్ అన్ని రూప గురించే తనతోనే ఉండాలి తనే కావాలి నన్ను ఎంతగానో ప్రేమించే అమ్మా నాన్నల్ని బాధ పెట్టినందుకు నా మీద నాకే అసహ్యం వేసింది నేను ఎంతగానో ప్రేమించే రూప విషయంలో నా నిస్సహాయతను చూసి నా ఒరేయ్ మీ అమ్మని పిలవరా మీ ఇద్దరికి ఓ గుడ్ న్యూస్ చెప్తాను మంజు మంజు ఏంటండి మనోడు ఇష్టంగా ఏం తింటాడు బెల్లం పాయసం ఎందుకండి నేను గుడ్ న్యూస్ చెప్పిన తర్వాత నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఆ పాయసం చేసే పనిలో ఉండాలి ఏం గుడ్ న్యూస్ అండి మనోడికి ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ అయిందే అవునా అమెరికా అడ్మిషన్ స్టూడెంట్ లోన్ ఇలాంటి మాటలు వింటేనే కోపమో చిరాకో తెలియదు గాని సర్రుమన్ మొదలయ్యేది రూప తప్ప నా మైండ్ లో వేరే దేనికి ప్లేస్ లేదు రూప తప్ప నా హార్ట్ లో వేరే ఎవ్వరికి చోటు లేదు రూపకి కూడా అలాగే అనిపిస్తూ ఉండుంటుంది నేను అమెరికా కాదు రూపతో కలిసి వేరే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను వాడు మళ్ళీ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడేమో అండి రే అమ్మాయిని చూపిస్తారు ఓకే అని చెప్పు కాదంటే నిన్ను అక్కడే చంపి పారేస్తా ఏంటి రే నువ్వేం భయపడకు నీకు నేనున్నాను అబ్బా వీడెందుకు తెచ్చావురా నాకు అన్ని వీడే వీడు నాతోనే ఉంటాడు నీచి ఆగండ్రా రే పెళ్ళి పిల్ల ఆస్తి మన పేరు మీదకు ట్రాన్స్ఫర్ అయ్యి దానికి విడాకులు ఇచ్చేదాకా ఓ ఓపిక పట్టి చావండ్రా తర్వాత అమెరికా వెళ్ళి పెళ్లి చేసుకుని మీ ఇష్టం వచ్చినట్టు చావండి బ్రహ్మాండంగా కట్టించినట్టున్నారు మా ఇల్లు రెనోవేషన్ లో ఉందండి టెంపరీగా ఇక్కడికి మూవ్ అయ్యాము ఇది అద్దిల్లు ఓ అద్దిల్లా నేను మంచిగానే ఉన్నా ఎలా ఉన్నావు అమ్మేలా ఉంది ఆ వదిన కూడా బానే ఉంది రా పిల్లలు బానే ఉన్నారు ఆ నీ సంగతి చెప్పు ఏమైంది ఈసారి పంట ఏమైంది ఏ వేసారు పంట వర్షాలు మంచిగానే పడ్డాయి కదా కాఫీ అదిరిపోయిందండి అమ్మాయి నచ్చిందా ఈ రోజుల్లో కూడా అలా ఎవరు అడుగుతారండి ఏదో శాస్త్రం కోసం అడిగాములేండి అసలు మావాడు ఫోటో చూస్తే ఓకే అన్నాడు లేకపోతే ముహూర్తాల దాకా వస్తామని చెప్పండి ఫస్ట్ ముహూర్తం ఏది ఉంటే అది దానికి పెళ్లి చేసేద్దాం మీరు ఎలా అంటే అలా సరే సరే ఆ విషయం నేను చూసుకుంటానులే డబ్బుల గురించి మీరేం మరీ అవ్వకండి అమ్మ కూడా చెప్పు నేను చూసుకుంటా అని చెప్పు ఎవర్లేరా మరి బండెలో వచ్చింది హలో సార్ నేను నర్స్ అయినండి ఒకసారి బయటికి రండి సార్ ఒక్క నిమిషం అండి ఏమైందిరా ఇంకొక రౌండ్ కాఫీ శుభ్రంగా Thank you.
కార్ ఇక్కడికి ఎలా వచ్చిందిరా? ఏమో సార్, దొల్లుకుంటూ వచ్చింది సార్. పెళ్ళైన తర్వాత ఇద్దరం ఒకేసారి అప్లై చేద్దాంలే. అక్కడ ఉన్న కార్ ఇక్కడ దానంతట అదే దొల్లుకుంటూ వచ్చింది సార్. వచ్చింది సార్. ఇప్పటిగా మాట్లాడమని ఒకటి ఇస్తాను ఇడియట్ అని. నేను తిరిగి వచ్చేసరికి కార్ అక్కడ ఉండాలి. నన్నేం చేయమంటారు సార్? దోశ అక్కడ పెట్టవయా? నేనేలా దోస్తాను సార్? నిన్ను ఇంటికి గెస్టులు వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చెప్తాను ఈ సంగతి. ఎక్కడికి? ఇక్కడ నుంచి దూరంగా. రిస్ట్రైనింగ్ ఆర్డర్ ఉన్నా మళ్ళీ వీళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి మీ వాడి మీద కేసు పెట్టక తప్పదు. సార్ సార్ ప్లీజ్ సార్, వాడికి అమెరికాలో ఖాళీ సీట్ వచ్చింది సార్. వాడు చదువుకు లోన్ కూడా శాంక్షన్ అయింది సార్. వీడి మీద కేసు పెడితే వీసా రాదు సార్, వాడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది సార్. ప్లీజ్ సార్. నథింగ్ డూయింగ్ సార్. వీడి మీద కేసు పెట్టాల్సిందే, లోపల వేయాల్సిందే. ప్లీజ్ కామ్ డౌన్ సార్. మీ అమ్మాయి పిలవకుండానే మీ ఇంటి దాకా వచ్చాడా? తన పర్మిషన్ లేకుండా బెడ్రూమ్లోకి వెళ్ళాడా? నువ్వు మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరకు వెళ్తావని తెలిసినా నిన్ను వదిలేస్తున్నాను. అదేం సార్? నీ కాలికి ఓ ట్రాకర్ ఫిక్స్ చేస్తాం, అది 24/7 మానిటరింగ్లో ఉండు. నువ్వు ఆ అమ్మాయి ఉన్న దరిదాపుల్లోకి వెళ్ళావని తెలిస్తే వెంటనే నేను అరెస్ట్ చేస్తాం. ఈ సొల్యూషన్ మీకు ఓకే అనుకుంటా? దేవుడు అందరికీ మంచి లైఫ్ ఇస్తాడు, మనమే పాడు చేసుకుంటాం. ఫ్యూచర్లో నీ లైఫ్లోకి చాలా మంది అమ్మాయిలు వస్తారు పోతారు, కానీ ఫ్యూచరే లేకపోతే జాగ్రత్త. వెళ్ళు, తీసుకెళ్ళండి. ఓకే సార్.